వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కొంతమంది మనుషులు మాట ఇస్తారు కానీ దానిని నెరవేర్చరు. వాగ్దానంలో ఒక మాట ఉంది, వాగ్దానంలో చివర దానము. ఏంటండి దానము? దానము అంటే ఏంటి? దానం అంటే ఏంటి? ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటారా? తీసుకోరు. వాగ్దానం అంటే ఉచితంగా దేవుడు మనల్ని ఇస్తా ఉన్నాడు. ఉచితంగా నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు మేలు చేస్తాను, నిన్ను దీవిస్తాను, నీకు తోడుగా ఉంటాను, నిన్ను లేవనెత్తుతాను, నిన్ను బలపరుస్తాను. నాకు ఒక్క పైసా అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్కి 100 రూపాయలు, 200 ఒక్కొక్క చోట 300 కట్టాలి. ఏంటండి ఫీజు? ముందు వెళ్ళి డాక్టర్ దగ్గరికి ఆ రూమ్లోకి వెళ్ళాలంటే 300 ఫీజు. కానీ దేవుడి దగ్గర నుంచి ఏమన్నా పొందుకోవాలి అనేసి అంటే నువ్వు స్వస్థత కావాలి, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు 100 ఫీజు కట్టాలని దేవుడు ఒకవేళ చట్టం పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా కట్టేవారు మీరు. ఉచితంగా ఇస్తున్న దానికి విలువ ఉండదు. హల్లెలూయా. ఏముండదండి? ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు. అదే వెల పెట్టుకున్న దానికి చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఈ వాగ్దానం యొక్క విలువ మనకి తెలియట్లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదాలన్నీ దేంట్లో దాగి ఉన్నామంటే వాగ్దానంలో దాగి ఉన్నాయి. చప్పటి కూడా దేవుడు నామాన్ని మనం పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు, అనేకమైన మేలు దేంట్లో దాగి ఉన్నాయంటే వాగ్దానాలలో దాగి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉండడం కాదు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఎక్కడ ఉండాలండి? మన హృదయంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నావు, ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక వాగ్దానాలు నీకు గుర్తించాలి. ఏ వాగ్దానం గుర్తు రావాలి? ఏ వాగ్దానం గుర్తు రావాలి? నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడుగా. యెషయా, నేను పలానా పనికి వెళ్తున్నాను, రాకపోకలేదు తోడుగా ఉంటానన్నావు కదా, నాతో రా, తప్పకుండా యెషయా వస్తాడు. నువ్వు ఏ పని నిమిత్తమై వెళ్తున్నాడో అది సఫలము చేస్తాడు. చప్పుడు కొట్టి ఉన్నామని మనం అడుగుతాం. కొంతమంది ప్రార్థనే చేసుకో, అన్ని చనిపెట్టేసుకుంటారు, అన్నిటికీ సమయం ఉంటుంది. ప్రార్థన అయిపోయిందిరా, ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ టైం అయిపోయిందిరా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పనికి వెళ్తున్నావు, అక్కడ ఏ గీడు రాకుండా దేవునికి తోడుగా ఉండాలంటే వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయి. హల్లెలూయా. నువ్వు వెళ్తున్న కార్యం సఫలం అవ్వాలంటే సఫలం అవ్వడానికి అనేకమైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 8:56 చూసినట్లయితే ఆయన వాగ్దానము చేసి తప్పిపోయే వాడు కాదు అని రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 8:56 తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు, ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన, తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక, యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కింద చూద్దాం. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన వాగ్దానములో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి మానవుని సృష్టించిన తర్వాత అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు, ఒక్క మాట కూడా అయినా తప్పిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని మాట వినకుండా, దేవుని మాట వినకుండా పెడచెవిని పెట్టి ఆయన మార్గంలో నడవకపోవడం బట్టి, ఆయన చెప్పిన మాట వినకుండా మరి ఇష్టానుసారంగా జీవించడం బట్టి ఆయన చేసిన వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడకుండా పోతుంది. కానీ ఆయన మాత్రము మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చే దేవుడు, కానీ తప్పిపోయే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 8:24 మనము చూసినట్లయితే అక్కడ వాగ్దానం గురించి
గురించి రాయబడి ఉంది, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. చూడండి మొదటి రాజుల గ్రంథము 8:24 నీ దాసుడైన నా తండ్రి యగు దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేను నెరవేర్చి ఉన్నావు. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. అయితే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనము ఏమి చేయాలి? చూడండి లూకాసు వార్త 24:49 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్పాను. తర్వాత అపొస్తలుల కార్యాలు 1:4 కూడా మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంది, వాగ్దానం చేసినది పొందుకునేంత వరకు కనిపెట్టమని ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనకి వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అనేసి అంటే మనం ఏమి చేయాలి? కనిపెట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి రోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానం నెరవేర్చబడేంత వరకు మనము కనిపెట్టాలి. వాగ్దానం అంటే ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానమే కాదండి. ఒకవేళ నీ ఇంట్లో ఏదో అప్పుల సమస్య ఉంది, లేకపోతే ఏదో అనారోగ్యం ఉంది, ఏదో సమస్యతో నువ్వు బాధపడతా ఉన్నావు, అప్పుడు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అది జరిగేంత వరకు కనిపెట్టు. దేవుని దగ్గర విస్తృతంగా ప్రార్థన చేసి కనిపెట్టి నువ్వు చూసినట్లయితే తప్పకుండా దేవుడు ఆ వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ గురించిన వాగ్దానాలు అనేకమైన ఉన్నాయి. నీ భర్త రక్షించబడలేదు, బిడ్డలు రక్షించబడలేదు, ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తప్పకుండా నీ భర్తను బిడ్డను దేవుడు రక్షించి మందిరానికి తీసుకుని వస్తాడు. చప్పట్లు కూడా దేవుడు నామాన్ని మహిమ పరచాలి. హల్లెలూయా హల్లెలూయా. రోమపత్రిక 4:18-21 మనం చూసినట్లయితే వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏం కావాలంటే విశ్వాసము కావాలి. 21:20 అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము జీవితం మనకు తెలుసు, అబ్రహామునకు పిల్లలు లేనప్పుడు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను ఒక విషయం ఇక్కడ మరి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా నండి. దేవుడు మనకి వాగ్దానం ఇచ్చిన తరువాత ఆ వాగ్దానం మన జీవితంలో ఇంకా నెరవేర్చబడకుండా ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు మనల్ని పరీక్షిస్తా ఉంటాడు. ఏం చేస్తారండి? పరీక్షిస్తా ఉంటాడు. హల్లెలూయా. ఆ పరీక్షలో నువ్వు కరెక్ట్ గా నిలిచినట్లయితే, ఆ పరీక్షలో విజయం సాధించినట్లయితే ఆ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. అబ్రహాము శారాకు కూడా దేవుడు చెప్పాడు, మీ గర్భాన్ని తెరిచి మీకు గర్భఫలాన్ని ఇస్తాను. ఎవరో ఉంచుకున్న భార్య ద్వారా కాదు, నీకు పుట్టిన నీకు ఇచ్చిన భార్య ద్వారా నీకు సంతానం ఇస్తాను అని చెప్పితే అబ్రహాము విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కానీ తర్వాత ఒక శోధన వచ్చింది. ఏమొచ్చిందండి? శోధన వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది శోధన అబ్రహాంకి? ఎవరు శోధించారు అబ్రహాంని చెప్పండి? భార్య ద్వారా శోధన వచ్చింది. హల్లెలూయా. శోధన అంటే ఎక్కడి నుంచో రాదండి. ఒకసారి ఒక దైవజనులు నాకు చెప్పారు, శోధన అంటే ఎక్కడి నుంచో రాదు. నువ్వు ఒకవేళ ఇంటిలో ఉంటే ఇంటి వారి ద్వారానే వస్తుంది, నువ్వు స్కూల్కి వెళ్తుంటే స్కూల్లో ఉన్న వారి ద్వారా వస్తుంది, నువ్వు పనికి వెళ్తుంటే పనికి వెళ్ళిన చోట శోధన వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటున్నావో వారి మధ్యలోంచి ఆ శోధన అనేది వస్తుంది. ఆ శోధనలో నువ్వు ఏం చేయాలి? పడిపోకుండా దానిని జయించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాముకి భార్య ద్వారానే శోధన వచ్చింది. అప్పుడు అబ్రహాము ఏం చేయాలి? నోర్మి దేవుడు వాగ్దానం చేసిన్నాడు బిడ్డలు అనుగ్రహిస్తానని, ఏంటి దానితో పొమ్మంటారు? ఎదిరించారా?
ఎదిరించలేదు. ఆదాము కూడా అలాగే చేశాడు, అబ్రహాము కూడా అలాగే చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆవిడ చేసిన ఆవిడ శోధించిన శోధనను బట్టి, ఆ శోధనలో పడిపోవడం బట్టి ఇప్పుడు మరి హాగరు ద్వారా పుట్టిన వారు ఇప్పటికీ కూడా ముల్లై కూర్చున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చిన తరువాత అది నెరవేర్చేంత వరకు కనిపెట్టాలి, నెరవేర్చబడాలంటే విశ్వాసము కలిగి ఉండాలి, నెరవేర్చబడాలంటే శోధనను జయించాలి. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము శోధనను జయించలేకపోయాడు, శోధనలో పడిపోయాడు, కానీ దేవుడు మాత్రం వాగ్దానము చేసినది వెనుక తీసుకోలేదు. హల్లెలూయా హల్లెలూయా. మరి అబ్రహాముని దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనము విశ్వాసాన్ని కలిగి ఉంటే కనుక మనం ఏం పొందుకుంటామండి, బలము పొందుకుంటాము. హల్లెలూయా. కొంతమంది చూడండి, కొంతమందిని చూసినట్లయితే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా దేనికి కూడా కనత చెందకుండా చాలా ధైర్యముగా ఉంటూ ఎవరైనా వచ్చి అంటే సానుభూతి చెప్తారు కదా, అయ్యో ఇలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, పర్వాలేదు దేవుడు తోడుగా ఉన్నాడు అని ఒకలాంటి విశ్వాసముతో మాట్లాడతారు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది అయితే ఏదన్నా జరిగినప్పుడు అమ్మా ఇలా జరిగిందంటే ఆ దేవుడు ఏం చేశాడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే గనక ఆ విశ్వాసం ద్వారా నువ్వు బలము పొందుకుంటావు, ఆ బలము ద్వారా అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు నీ జీవితంలో సాధ్యపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. డాక్టర్ చెప్తారు ఇక లాభం లేదు తీసుకుని వెళ్ళిపోండి, ఇక జరగదు, ఇక పిల్లలు పుట్టరు, ఇక నీకు అది జరగదు ఇది జరగదు ఇది జరగదు అని మనుషుల ద్వారా మనం వింటా ఉంటాం, డాక్టర్స్ ద్వారా మాటలు వింటా ఉంటాం. కానీ హల్లెలూయా, ఈ లోక సంబంధమైన మాటలు కాదు. ఏ మాట వినాలి, దేవుని యొక్క మాట వినాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే ఈ లోక సంబంధమైన మాటల మీదే ఎక్కువ మనసు పెడతాం. చూడండి, నేను స్వస్థపరిచి యెహోవా నేనే, ఏ వ్యాధి అయినా కూడా నేను బాగుపరుస్తానంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఇది జరగదు అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడిచ్చిన వాక్య ప్రకారము మనకి ఇది జరుగుతుంది, డాక్టర్లు ఇలా చెబుతారు కానీ పర్వాలేదు దేవుడు నా జీవితంలో కార్యం చేస్తారని విశ్వాసంతో ఉంటామా, లేదా డాక్టర్లు చెప్పారు ఇంక జరుగుతున్నారు ఇంకా అయిపోయిందిలే అనేసి ఆ దాని మీద నమ్మకం వస్తుందా దీని మీద నమ్మకం వస్తుందా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని యొక్క దేవుని దగ్గర నుంచి మనము దీవెనల ఆశీర్వాదాలు పొందుకోలేకపోతా ఉన్నాము. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన మాటల మీద మనము చెవులు పెడతాము, కృంగిపోతా ఉంటాము, నిరుత్సాహం చెందుతా ఉంటాము. కానీ దేవుని మాట మీద మనము నమ్మిక ఉంచితే కనుక దాని మీద బలము పొందుకుంటాము, దాని ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానం మనము స్వతంత్రించుకోవాలి అంటే కనిపెట్టాలి, విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 10:36 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. హల్లెలూయా. ఓరిమి కనిపెట్టడము నిరీక్షించడం ఇవన్నీ కూడా ఒకే కోవకి చెందినవి. హల్లెలూయా. వాగ్దానము నెరవేర్చబడాలంటే ఏం కావాలండి, ఓర్పు కావాలి. మనకి అదే చాలా తక్కువ. ఇలాగ ప్రార్థన చేయగానే అలాగ దేవుడు కుమ్మరించేయాలంటే కురిపించేది లేకపోతే ఏం చేస్తాడండి దేవుడు, ఏం చేస్తాడు, ఎంత భక్తి చేస్తాం ఏం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమి కావాలండి మనకి, ప్రతి దానికి కూడా ఓర్పు సహనము కావాలి. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి కూడా మనం ఏదైనా పొందుకోవాలి అంటే, మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం కావాలంటే ఓర్పు కావాలి, సహనము కావాలి, కనిపెట్టాలి, విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడే వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోగలము. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము వాగ్దానాన్ని బట్టి బలము పొందుకుని దేవుడు ఇచ్చిన కుమారుణ్ణి పొందుకుని ఉన్నాడు. హల్లెలూయా. 1 Corinthians 2:21 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు
నందు అవునన్నట్టుగానే ఉన్నవి. హల్లెలూయా హల్లెలూయా. అది బైబిల్ గ్రంథంలో ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అన్ని కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్ ఆమేన్ అని రాయబడుతుంది. హల్లెలూయా. ఆమేన్ అంటే ఏంటంటే జరుగును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత ఈ వాగ్దానము జరుగును గాక అవును గాక అనే విశ్వాసముతో మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ప్రతిరోజు వాగ్దానం బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమేన్ అంటే ప్రార్థన అయిపోయింది అనుకుంటారు. ఆమేన్ అంటే ఏంటండి? ఆమేన్ అంటే ఏంటి మన భాషలో ఏంటి? ఆమేన్ అంటే అయిపోయింది, కళ్ళు తెరిచి వెళ్ళిపోవడమే అనుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ అంటే ఏంటి? ఇక్కడ దైవదాసులు ప్రార్థన చేసినా ఎవరు ప్రార్థన చేసినా లాస్ట్ అందరూ ఆమేన్ అంటే ఆవిడ ఏమైతే ప్రార్థన చేసిందో అదంతా కూడా జరుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో ఆమేన్ ఆమేన్ అని చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా విని చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభా నేను తండ్రి ప్రభా ఇది తట్టుకోలేకపోతే కడుపులో నేను తట్టుకోలేదు తీసే ప్రభా తీసేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తారు కొందండి. ఆవిడ మీరందరూ ఏమనాలి? అంటే నిజంగానే హల్లెలూయా. ఆమేన్ అంటే అయిపోయిందని కాదు అర్థం. ఆమేన్ అంటే అవును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం జరుగుని గాక. ప్రతి రోజు ఉదయకాలం లేచి వాగ్దానం లేకపోతే జరుగుని గాక జరుగుని గాక జరుగుని గాక తప్పకుండా పరలోకములున్న దేవదూతలు కూడా జరుగుని గాక జరుగుని గాక అంటారు. నీ జీవితంలో ఏసే కార్యం చేస్తాడు. హల్లెలూయా. రెండో పేతురు పత్రిక 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానము చేసే కార్యములు ఏది అంటే 2 కొరింథీయుల 6:18-1 చూసినట్లయితే వాగ్దానం ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తా ఉంది. హల్లెలూయా. వాగ్దానము ఏం చేస్తుందంటే దేవుని యొక్క స్వభావాన్ని మనలోనికి తీసుకుని వస్తుంది. హల్లెలూయా. దేవ స్వభావమునందు పాలివారు అగునట్లు వాటిని అనుగ్రహించేను. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు సంఘపరముగా లేకపోతే నీకు వ్యక్తిగతంగా లేకపోతే నువ్వు దేవుడు తెలుసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేకమైన వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడంటే ఆయన వలె మారడానికి, ఆయన స్వభావాన్ని కలిగి ఉండడానికి, ఆయన వలె రూపాంతరము చెందడానికి ఈ వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇవ్వాలని చూస్తాడు, మనుషుడు అమ్ముకోవాలని చూస్తాడు, సాతానుడు దొంగిలించాలని చూస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పవిత్రముగా పరిశుద్ధముగా చేయడానికి దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. నువ్వు అది ఏం చేస్తున్నావు? ఆ వాగ్దానాన్ని అమ్మివేసి అపవిత్రతను కొనితెచ్చుకుంటున్నావు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీకు స్వస్థతని వాళ్ళని అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు, కానీ ఆ స్వస్థత నీ జీవితంలో జరగకుండా ఉన్నది ఏంటంటే నువ్వు దేవుడికి వ్యతిరేకమైన అనేకమైన కార్యాలు చేయడం బట్టి ఆ వాగ్దానాన్ని సాతానికి అమ్మివేసి నువ్వు ఏం చేస్తున్నట్టు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి మానవుడిని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు, అనేకమైన కార్యాలు చేశాడు, కానీ ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మాట వినకుండా దేవుని మార్గంలో నడవకుండా ఆశీర్వాదాలన్నీ అమ్మివేస్తా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వాడు ఆశీర్వాదాలన్నీ తీసేసుకుని మనకి ఏమిస్తాడండి? శాపాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. దొంగిలించేస్తా ఉన్నాడు. నీ రక్షణను పొందుకున్న రక్షణను కొనసాగిస్తున్న రక్షణ అంటే బాప్తిస్మం తీసుకున్నామని చాలా మంది రక్షణ పొందారు, ఆ రక్షణ పొందారండి అంటారు. ఏమంటారు? బాప్తిస్మం తీసుకున్నా, బాప్తిస్మం రక్షణ పొందా, రక్షణ పొందారండి. హల్లెలూయా. రక్షణ అంటే ఒక్కరోజు ఏదో కాలంలో మునిగినప్పుడు కాదండి, బాప్తిజం తీసుకున్నప్పుడు కాదు, మనము ఈ లోకంలో బ్రతికినంతకాలం ఆ రక్షణను కొనసాగించాలి.
రక్షణ అంటే ఏంటంటే మారు మనస్సు. హల్లెలూయా. మారు మనసు పొంది మరి బాప్తిజం తీసుకోవడమే రక్షణ తీసుకోవడం అంట. అయితే నువ్వు మారు మనసు పొందిన తర్వాత మరలా అపవిత్రమైన కార్యాలు చేస్తా ఉన్నావు. అపవిత్రమైన కార్యాలు చేసిన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నీ మనసును మార్చుకొని మరలా నువ్వు నూతనముగా మార్చబడినప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అందుకే దేవుని రాకడ వరకు నీ పోకడ వరకు ఆ రక్షణలో నువ్వు కొనసాగుతూ ఉండాలి. ప్రతి దినము రక్షణ పొందాలి. ప్రతి దినము మారు మనసు పొందాలి. ఒక్క రోజు కదండి, ప్రతి దినము మారు మనసు పొందాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆదాము నుండి మనము చూసినట్లయితే ప్రతి మానవుల్లో కూడా పాప స్వభావం అనేది ప్రవేశించినది. హల్లెలూయా. ఈ పాప స్వభావం ఏం చేస్తుందంటే మనుషులు తెలియకుండా తెలుసో ఏం చేస్తుందంటే నిత్యము పాపములో పడవేస్తా ఉంది. హల్లెలూయా. అయితే క్రీస్తులో నువ్వు జన్మించిన తర్వాత నీ స్వభావం దేని కింద మారిపోవాలి? క్రీస్తు స్వభావం వలె మారిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక పక్షి ఉన్నదనుకోండి, పక్షికి పెట్టిన పిల్లలు ఏం చేస్తాయి? పక్షిలాగే తింటాయి, పక్షిలాగే ఎగురుతాయి, పక్షిలాగే అన్ని చేస్తాయి. అవునండి. ఇప్పుడు పాము ఉందనుకోండి, పాముకు పుట్టిన పిల్లలు ఏం చేస్తాయి? ఎగురుతాయా? పక్షిలా తింటాయా? చేయగలవాయి? చేయలేవు. హల్లెలూయా. పాముకు పుట్టిన పిల్లలు పాములాగే పాపుతాయి, పాములాగే తింటాయి. పక్షికి పుట్టిన పిల్లలు పక్షిలాగే ఎగురుతాయి, పక్షిలాగే తింటాయి. అలాగే జంతువులకు పుట్టిన పిల్లలు జంతువులాగే ప్రవర్తిస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మానవుడికి పుట్టిన పిల్లలు మానవుల్లాగే ఉంటారు. అయితే క్రీస్తుకు పుట్టిన పిల్లలు ఎలా ఉండాలి? క్రీస్తులాగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తులాగా ఉంటున్నామా? హల్లెలూయా. క్రీస్తులా పరిశుద్ధంగా ఉంటున్నామా? క్రీస్తులా పవిత్రంగా ఉంటున్నామా? అది ఏ విధంగా తగ్గించుకున్నాడు? అలా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటున్నామా? ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. నువ్వు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? హల్లెలూయా. పక్షికి జ్ఞానం తెలిసింది, జంతువులకి జ్ఞానం ఉంది, ఈ లోకంలో ఉన్న ప్రకృతికి జ్ఞానం ఉంది. ఎక్కడ ఉదయించమంటే, ఎప్పుడు ఉదయించంటే ఆ ప్రకృతి అదే మాట వింటుంది. హల్లెలూయా హల్లెలూయా. కానీ ప్రకృతిని కోరుకోలేదు, పక్షుల్ని కోరుకోలేదు, జంతువుల్ని కోరుకోలేదు. యేసయ్య నిన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. నీలో ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆయన వలెను రూపాంతరము చెందాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. పాప స్వభావాలంతని తొలగించేశాడు, సాతన స్వభావాలంతని తొలగించేశాడు. అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఆయన వలెని మారాలని చూస్తా ఉంటే ఈ దినాలు ఏ విధంగా ఉన్నావు? నీ స్వభావం ఏ విధంగా ఉంది? ఇంకా నువ్వు పాత స్వభావము, ప్రాచీన స్వభావము. హల్లెలూయా. పాప స్వభావము, ఆ స్వభావము మనలో ఉంటే గనక ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేము. హల్లెలూయా హల్లెలూయా. రోమ పత్రిక 6:6, తర్వాత రోమ పత్రిక 8:10, సారీ ఎఫ్ఎస్సి పత్రిక 4:22, ఎఫ్ఎస్సి పత్రిక 4:22, కొలసి పత్రిక 3:9, కొలసి పత్రిక 3:9. ఈ వచనాలన్నీ మనము చూసినట్లయితే ప్రాచీన స్వభావాన్ని మనము వదిలి నవీన స్వభావము, కొత్త స్వభావాన్ని ధరించుకోవాలని అక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. ప్రాచీన స్వభావం, ఆ స్వభావం ఏం చేయాలంటే నవీన స్వభావముగా మార్చబడాలి. హల్లెలూయా. నూతన స్వభావముగా మార్చబడాలి. ఆ స్వభావం మార్చబడకుండా నువ్వు మందిరానికి వచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని చేసినా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. హల్లెలూయా.